नमस्ते वेलकम टू न्यूट्रिकुक इंडिया चैनल ना पेर भवानी इप्पटि वरकु मीरु वेरैटी आफ् रेसिपीस अनेवि मुंदु वीडियोस चूसी उन्नारु ई रोजु मन न्यूट्रिकुक वेर लो बेंडी फ्राई अनेदि एला चेद्दाम अनेदि हेल्दीगा टेस्टीगा न्यूट्रिकुक द्वारा मीकु चूपिस्तानु मनकि बेंडी फ्राई कावाल्सिन पदार्थाल्लो मोदटिगा तालिंपु वेयडानिकि मिनपप्पु शनगपप्पु करिवेपाकु आवालु जीलकर्र तर्वात धनियाल पोडि पल्लील पोडि दंचिन वेल्लुलिपाई తర్వాత మనకి రెగ్యులర్ గా ఉప్పు కారం పసుపు సో వీటితో పాటు జస్ట్ కొంచెం ఆయిల్ సో ఈ రోజు నేను చేయబోయే కుక్వేర్ న్యూట్రీ కుక్వేర్ లో చేస్తున్నానండి ఈ న్యూట్రీ కుక్వేర్ 2.2 లీటర్ 24 సెంటీమీటర్ సో ఈ బౌల్ అన్నమాట సో ఈ బౌల్ ని ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను సో నేను మీడియం ఫ్లేమ్ లోనే పెడుతున్నానండి సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము सो जस्ट इप्पुडु नेनु स्टव् आन् चेसानु हीट अयिंदि बौल् कोंचेम मनं याक्चुअली एंटंटे बेंडी फ्रैकि एक्कुव आयिल् वाडतामु ई रोजु नेनु जस्ट ओक 1 स्पून आयिल् मात्रमे वेस्तुन्नानु जस्ट इप्पुडे नेनु ओक स्पून आयिल् वेसानु सो इप्पुडु हीट अवुतुंदि बौल् सो फस्ट् नेनु वेस्तुन्नानु तालिंबु गिंजलु సో శనగపప్పు చామినపప్పు వేసానండి ఇవి వేగుతున్నాయి సో ఇప్పుడు మనం ఆవాలు కొద్దిగా తగినంత ఆవాలు తగినంత జీలకర్ర సో కొద్దిగా కరివేపాకు సో ఎప్పుడైతే ఇది కొంచెం బ్రౌనిష్ గా అవుతుందో యాస్ట్ ఇస్ గా మన రెగ్యులర్ కుకింగ్ లానే అవుతుందో మనం ఏం చేస్తాం నెక్స్ట్ సో ఇప్పుడు మనం వెండి లసన్ అనేది యాడ్ చేద్దాం వెల్లుల్లిపాయ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపి సో ఇక్కడ నేను 1/2 కిలో వెండి తీసుకున్నానండి ఇక్కడ వెండి ఫ్రైకి ఏంటంటే వెండిని మనం ఎలాగో శుభ్రంగా కడుగుతామో ఒక్కసారి దానికి కొంచెం తుడిచి కట్ చేసి ఆరబెట్టి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా మన బెండి ఫ్రై వస్తుంది సో నేను అలానే ఆ విధంగానే బెండిని కట్ చేసి కొంచెం సేపు వాటర్ అంతా పోయి బాగా డ్రై అయిన తర్వాత 1/2 కిలో బెండి తీసుకున్నానండి సో బెండిని కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను సో ఒకసారి ఇప్పుడు వేపాం కదా వేపిన తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము సో పసుపు వేసాం కదా ఒక్కసారి మనం జస్ట్ మొత్తం అంతా కలిసేలాగా చూద్దాం సో ఒకసారి బాగా కలిపాం కదా అయితే ఇక్కడ బెండిని ఆరబెట్టడం అంటే జస్ట్ మీరు కట్ చేసి కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత తడి అనేది లేకుండా అయిన తర్వాత అప్పుడు మీరు ఫ్రై చేసుకుంటే బెండి అతుక్కోకుండా చాలా బాగుస్తుందన్నమాట బెండి ఫ్రై అందుకని మనం కడిగి దాన్ని జస్ట్ కాసేపు అలా వదిలేసేయండి అప్పుడు ఫ్రై చేసుకోండి ఓకేండి అయితే ఇప్పుడు ఒకసారి నేను చూసాను ఓకే ఇంకా మనం మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం అంటే బెండకాయ ఫస్ట్ ఉడికిపోయేలాగా కుక్ చేసుకుందాం ఓకే అండి ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము బెండకాయ ఉడికిందా లేదా అనేది వావ్ బెండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది సో బెండకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇందులో మనం ఇప్పటివరకు ఏం వేసాం జస్ట్ పసుపు ఒక్కటే వేసి మూత పెట్టాం కదా సో ఇప్పుడు నేను దీంట్లో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేద్దాం ధనియా పౌడరు తగినంత నెక్స్ట్ కొద్దిగా జస్ట్ ఫ్లేవర్ కోసమే జస్ట్ గరం మసాలా కొంచెం వేసాను పించ్ ఆఫ్ కొద్దిగా కారం సో తగినంత కారం అనేది మీ ఇష్టం అండి సో నేను కొంచెం యాడ్ చేశాను తర్వాత ఫైనల్గా ఉప్పు సో ఇది కూడా తగినంత చూడండి ఇప్పుడు అన్ని ఉప్పు కారం పసుపు ఇప్పటి వరకు మనం అన్నీ ఏమేమి వేసాం అన్నీ చూసారు కదా మీరు అన్నీ వేసి ఒక్కసారి మనం ఫ్రై చేసుకుంటున్నాము సో చూడండి మీరు ఒకటి గమనించారో లేదో మనం ఉడికినంతసేపు మూత పెట్టాము
ఇప్పుడు ఉడికిపోయింది బెండకాయ అన్ని ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టట్లేదు ఎందుకంటే మూత పెడితే మళ్ళీ దాని ఆవిరి మళ్ళీ అందులో పెడితే జిగురు అనేది వస్తుంది సో కాబట్టి ఇక మీరు మూత పెట్టకుండా చక్కగా వీటన్నిటిని కూడా ఒక్కసారి ఇలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఓకే అండి సో ఇది ఉడుకుతూ ఉంటుంది సో నేను మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి మనకు చిన్న అందరికీ తెలిసిన విషయమే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం చెప్తూ ఉంటామో బెండకాయలు బాగా తినాలి బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని కానీ అది ఎప్పుడైతే బెండకాయల్ని బాగా వేపేసి దాని మైండ్ దాని యొక్క బ్రెయిన్ తీసేసి మన బ్రెయిన్కి ఏమొస్తాయండి ఏమి రాదు సో ఎప్పుడు కూడా బెండకాయ అనేది ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా కలర్ఫుల్గా హెల్తీగా టేస్టీగా ఇలా ఉంటే మనకి పిల్లలకి కూడా లెక్కలు బాగా వస్తాయి మంచి బెండి అనేది టేస్టీగా హెల్తీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అందుకనే బెండి ఫ్రైని ఈరోజు మీకు మేము యూట్యూబ్ కుక్ ద్వారా చూపిస్తున్నాం అన్నమాట హెల్తీగా సో ఒకసారి ఫ్రై చేసుకున్నాము చూస్తున్నారు ఇంకొద్దిగా ఫ్రై ఒక్కొక్క నిమిషం తర్వాత మనం దీంట్లో పల్లీల పౌడర్ అనేది యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తామండి బెండి ఫ్రై అయిపోతుంది ఓకే సో ఇంకా ఫైనల్గా అండి మనం పల్లీల పౌడర్ పల్లీల పౌడరు ఎందుకు యాడ్ చేస్తున్నాము యాక్చువల్గా మనకి ఫ్యాట్ కావాలి కానీ మన ఆయిల్ అనేది తెలుసు ఆయిల్ గురించి అందరికీ ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదు మన హెల్త్కి మంచిది కాదు సో మనం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్తో మనం బెండి ఫ్రై అనేది చేసాము ఇంకా మనకి ఆయిల్ కావాలన్నా టేస్ట్ కావాలన్నా హెల్తీగా ఉండాలన్నా మనం జస్ట్ ఒక పల్లీ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా మంచి ఫ్యాట్ కూడా మనకి వస్తుంది మన బాడీకి సో నేను ఇక్కడ పల్లీల పౌడర్ ఇది పల్లీల పౌడర్ ఎంత అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత వేసుకోవాలో నేనైతే కొంచెం నాకైతే పల్లీల పౌడర్ చాలా ఇష్టం సో నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు పల్లీల పౌడర్ వేసాం కదా ఒకసారి మనం ఫ్రై చేసుకొని ఓకే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి సో బెండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి మనం బెండి ఫ్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నల్లగా కనిపిస్తుంది ఇది మాడింది అనుకుంటారు కానీ ఇది మాడడం కాదండి అతుక్కోవడము జస్ట్ కొంచెం సేపు అది అతుక్కుంది అంతే అడుగంటటము అడుగంటటం అనేది మళ్ళీ మీరు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ చల్లారంగానే అదంతా వచ్చేస్తుంది అందుకనే అడుగంటటం వేరు మాడడం వేరు అనమాట సో బెండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అనేది నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా యాక్చువల్గా ఇది అండి హెల్దీ బెండి ఫ్రై అంటే ఇది సో మీకు అందరికీ వ్యూవర్స్ అందరికీ చూపిస్తున్నాను సో హ్యాపీగా హెల్దీగా టేస్టీగా మన న్యూట్రీ కుక్లో బెండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన న్యూట్రీ కుక్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్